నమస్తే మిత్రులారా, ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితులు అవన్నీ ఎక్కడి అనుకుంటున్నారు? మన కష్టాలే. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే మనకు ఎన్నో ట్యాక్స్ రూపంలో మన డబ్బులన్నీ కలెక్ట్ చేసేసి అవి మళ్ళీ మనకే భిక్షలాగా వేస్తున్నారు. ఎలా చూద్దామా? సంపాదిస్తే ట్యాక్స్, ఏందది ఇన్కమ్ ట్యాక్స్, అమ్ముతే ఏంటి సేల్స్ ట్యాక్స్, ఉత్పత్తి ప్రొడక్ట్ ప్రొడక్షన్ చేస్తే ప్రొడక్షన్ ట్యాక్స్, ఎస్ మార్కెట్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్. మీరు మార్కెట్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్, సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్, దాన్ని రోడ్ పైకి తెస్తే రోడ్ ట్యాక్స్, లాంగ్ జర్నీ చేస్తే టోల్ ట్యాక్స్, బండిలో పెట్రోల్ పోస్తే ఫ్యూయల్ చార్జ్ సర్చార్జ్, అండ్ భార్య పిల్లలతోటి పార్కుకు వెళ్తే ఎంట్రీ ట్యాక్స్, ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్, వ్యాపారం చేస్తే ట్రేడ్ ట్యాక్స్, బట్టలు కొంటే వ్యాట్ ట్యాక్స్, కరెంట్ బిల్లు కడితే సర్వీస్ ట్యాక్స్, వాటర్ బిల్ కడితే సర్వీస్ ట్యాక్స్, ఆస్తిపై ప్రాపర్టీ ట్యాక్స్, చివరికి పబ్లిక్ యూరినల్స్కి వెళ్ళినా కానీ ట్యాక్స్, సబ్బు కొంటే కస్టమర్ ఛార్జ్, ఒక వస్తువు కొంటే ట్యాక్స్, దాన్ని వినియోగిస్తే ట్యాక్స్, దాన్ని రిపేర్ చేపిస్తే ట్యాక్స్, దాన్ని లెక్కల్లో చూపిస్తే ట్యాక్స్, సంపాదించింది ఖర్చు పెడితే ట్యాక్స్, మొత్తం మీద మనిషి జన్మిస్తే ట్యాక్స్, మనిషి సంపాదిస్తే ట్యాక్స్, మనిషి సంతోషిస్తే ట్యాక్స్, మనిషి మరణిస్తే కూడా ట్యాక్స్. ఇలా పలు రకాల ట్యాక్స్ తో మనిషి పుట్టి పెరిగిన నుండి మొదలు అతడు చచ్చే వరకు వారి శక్తికి మించిన పన్నులు చెల్లిస్తూ ఆ వచ్చే రాయితీలతోటే, ఆ వచ్చే రాయితీలను ప్రభుత్వాలు నాయకులు భిక్షగా, మనకు భిక్షగా పడేస్తున్నారు. అన్ని ప్రజల యొక్క కష్టాలే కానీ బీరు బిర్యానీ డబ్బులకు ఓట్లు అమ్ముకునే చదువురాని గ్రామీణ ఓటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు? ఎవరు చెప్పాలి? మీలాంటి విద్యావంతులైన వాళ్ళు, నిరుద్యోగ యువత కదలాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కదలాలి, మంచి ఆశించే ప్రతి ఒక్కరూ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముందుకు రావాలి. ఆలోచించి సూటబుల్ పర్సన్స్ ని, అద్భుతమైన వ్యక్తుల్ని మాత్రమే మన నాయకులుగా ఎన్నుకుందాము. నవ సమాజ నిర్మాణానికి పాటు